హాయ్ అండి, వెల్కమ్ టు రావు రెసిస్టర్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ టోస్ట్ అండి. ఈ టోస్ట్ని రవ్వతో చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు, పెద్దలు కూడా ప్రేమగా తింటారు. దీన్ని ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ముందుగా కావలసిన వెజిటేబుల్స్ని చూడండి. 1 టేబుల్ స్పూన్ టొమాటో ముక్కలు, 1/2 ఇంచ్ అల్లంని సన్నగా తరిగాను, 2 పచ్చిమిరపకాయలని కట్ చేశాను, 1.5 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ కూర, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర. పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలని బ్రెడ్ స్లైసెస్ని ఇలా రౌండ్గా కట్ చేశాను. ఇలా రౌండ్గా కట్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాని సైజులో ఉండే చిన్న గిన్నెను ఒకదాన్ని దాని మీద బోర్లించుకోవాలి. ఇలా బోర్లించుకొని దాన్ని గట్టిగా నొక్కాలి. అలా ప్రెస్ చేయటం వల్ల రౌండ్గా కట్ అవుతుంది. అప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ని మనం తీసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, దీంతో బ్రెడ్ క్రంబ్స్ చేసుకోవచ్చు. చూడండి ఎలా రౌండ్గా వచ్చేసిందో. రౌండ్గా కట్ చేసుకుంటానికి టైం లేకపోతే ఇలా స్లైస్ మొత్తాన్ని వాడుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్కి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, 1 కప్ రవ్వ, 1/2 కప్ పెరుగు. పెరుగు వద్దనుకుంటే 1/2 కప్ మీగడను తీసుకోండి, ఫ్రెష్ మీగడ, పాల మీద వస్తుంది కదా, 2-3 డేస్ మీగడ తీసుకోండి. ఇప్పుడే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని, అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం కారం పొడి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 కప్ పెరుగు దీనికి సరిపోతుందండి. ఒకవేళ మీకు ఏమైనా చాలా లేదు అని అనుకుంటే 1 స్పూన్ నూనె వేసుకోండి, నీళ్ళు వేయకుండా. ఇలా చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి 5-10 మినిట్స్ వదిలేయాలండి. అప్పుడు రవ్వ కాస్త నాని ఉబ్బుతుందండి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మూతని మనం చెక్ చేసుకోవచ్చు. రవ్వ మాయిశ్చర్ని అంతటిని ఫిల్ చేసుకుందండి. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ మీద అప్లై చేసేసుకోవాలి. ఇలా 1 బ్రెడ్ పీస్ని తీసుకొని దీని మీద రవ్వ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైస్ మీద రవ్వని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. మీకు ఇంకొక స్లైస్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఇలా మొత్తం స్లైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలానే అన్నిటినీ చేసేసుకోవాలి. అన్ని స్లైసెస్ మీద అప్లై చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నానండి. నెయ్యి వేడెక్క కానీ మనం ఇందాక రెడీ చేసి పెట్టిన బ్లడ్ స్లైస్లని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా ముందు రవ్వ పార్ట్ని ఫ్రై చేసుకోవాలండి. రవ్వ పార్ట్ అడుక్కొచ్చేటట్టు చూసుకోవాలి. దీన్ని సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా కాస్త నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి అడుగు పార్ట్ని చెక్ చేసుకోవచ్చండి ఫ్రై అయిందా లేదా అని. 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. సిమ్లోనే మాత్రం ఉంచుకోవాలండి ఫ్లేమ్ని. ఇలా 2వ వైపు కూడా నెయ్యిని అప్లై చేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కూడా ఫ్లిప్ చేసేసుకుందాము. 2వ వైపు కూడా ఫ్రై అయిపోయి ఉంటుందండి. చూడండి ఇలా బ్రౌన్గా అయ్యేటంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది.
మిగిలిన వాటిని కూడా అలాగే కాస్తంత నెయ్యి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్క్వేర్గా ఉంచుకున్న స్లైస్ని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది, దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి ఈవినింగ్ స్నాక్కి, నైట్ లైట్గా డిన్నర్ చేయాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కావాలంటే వీటిని బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను.